తారీఖు నాడు కోదన్ రామ్ గారు ఇచ్చిన పిలుపును భవిష్యత్ కార్యాచరణ కూడా వారిని లీడ్ చేయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కేసీఆర్ కు లేనిది వారికి ఉన్నది ఇంటిగ్రిటీ విశ్వసనీయత. ఆడ లేనిది ఈడ ఉన్నది. తెలంగాణ సమాజం వారి పట్ల ఇంటిగ్రిటీ ఉంది, వారి పట్ల విశ్వసనీయత ఉంది. ఇయాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్ల చంద్రశేఖర్ రావు విశ్వసనీయత కోల్పోయాడు. కానీ ఉద్యమకారుడైన కోదన్ రామ్ గారు నికాసైన తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ఉద్యమాన్ని లీడ్ చేయమని, అందుకే మళ్ళొక్కసారి తుది దశ తెలంగాణ ఉద్యమానికి అన్ని విద్యార్థి నిరుద్యోగ సంఘాలన్నిటిని కూడా చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టండి, మళ్ళీ మనం రాష్ట్రం తెచ్చుకో, మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. సంవత్సరం తిరిగే లోపల క్యాలెండర్ డేట్ ప్రకారం మీ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. జనవరి ఒకటి 2024 నుంచి జనవరి 31, 2024 లోపల 200,000 ఉద్యోగ ఖాళీలను పట్టు వేసే బాధ్యత భవిష్యత్తులో కూడా క్యాలెండర్ డేట్స్ ప్రకారం ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీని సరైన సమయంలో పోటీ పరీక్షలు నిర్వహించి ఆ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పి అధికారికంగా పార్టీ అధ్యక్షుడుగా మీకు మాట ఇస్తున్నా. మీరు ఇంకే కార్యాచరణ తీసుకున్నా మేము, మా శ్రేణులు, మా యూత్ కాంగ్రెస్, మా ఎన్ఎస్వై, మా శివసేనకు, మా బల్మూర్ వెంకట్కి నేను ఆదేశాలు ఇస్తా. మీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని కోదన్ రామ్ గారి నేతృత్వంలో ఇచ్చే ప్రతి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ఆదేశాలు ఇస్తాను తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఇంతసేపు ఇక్కడి నుంచే ఒక కార్యాచరణను మనం నిర్ణయించుకోవాలని ఇక్కడికి వచ్చిన మిత్రులారా, దీన్ని తెలంగాణ సమాజానికి మేలుకొల్పు సమాజంగా భావించండి. ఈడ సంఖ్య గురించి ఆలోచన చేయకండి, ఇక్కడ సంకల్పం గురించి ఆలోచన చేయండి. మన సంకల్పమే తెలంగాణకు పట్టిన చీడను రద్దు చేయడము. అందుకే మిత్రులారా, మీకు 100కి 100 పాళ్ళు అండగా ఉంటాం, విద్యార్థులందరికీ అండగా ఉంటాం. మీకు ఏ న్యాయపరమైన సహకారం కావాలన్నా, ఏ రకమైన సహకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నాకు తెలుసు, ఈ కార్యాచరణ ప్రకటించిన మరుక్షణం మీ మీద నిర్బంధాలు కొనసాగుతాయి, అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది, మిమ్మల్ని ఎక్కడికక్కడ మిమ్మల్ని నియంత్రించే పని జరుగుతుంది. ఏ రకమైన సహకారం కావాలన్న ఈ పోరాటంలో, అది న్యాయపరంగా పోరాటపరంగా కార్యాచరణ ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. పెద్దలు కోదన్ రామ్ గారిని ఈ కార్యాచరణ లీడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి ఇంట్లో సమావేశం జరిగి జేఏసీ ఏర్పడ్డది, దానికి చైర్మన్ గా కోదన్ రామ్ గారిని నియమించడం జరిగింది. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కార్యాచరణకు వారిని ముందుండి నడపాల్సిందిగా నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. తుది దశ తెలంగాణ ఉద్యమం శాశ్వత తెలంగాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని నేను భావిస్తున్నా. వారిని ముందుకు నడవాల్సిందిగా, మనకందరికీ మార్గ నిర్దేశనం చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. విద్యార్థి నాయకులు, నిరుద్యోగ యువకులు అందరు కూడా ఈ కార్యక్రమం